సో మీరు ఎన్టీఆర్ గారిని చూసారు, బాలకృష్ణ గారిని చూసారు. సో మీకేమనిపించింది వీళ్ళిద్దరిలో ఏమైనా దగ్గర సంబంధాలు బాగా ఉన్న క్వాలిటీస్? పోలిక గురించి అనట్లేదు నేను. యాక్టింగ్ కూడా అలాగే, నాన్నగారు యాక్టింగే, కానీ ఆ నాన్నగారు తర్వాత అంత మంచి నటులు అంటే ఇంకా మళ్ళీ బాలకృష్ణ గారికి కోపం అంటారు కదా, సెట్స్ లో ఎలా ఉండేవారు? సెట్ లో కామ్గా ఉంటాడు, సింపుల్ గా ఉంటాడు. ఏదైనా నాకు నచ్చకపోతేనే ఆయన కోపం అవుతాడు తప్ప, నేను దగ్గరుండి అన్ని చూసినాగా, రీసెంట్లీ డిటెక్టివ్, తర్వాత సింహా, ఇవన్నీ చేసినాం కాబట్టి ఆయన ఎవరు మాట్లాడుతూ ఉంటారా సెట్ లోని? అందరు వస్తారు అక్కడ, అంతా జోక్ చేస్తుంటాడు క్యారెక్టర్ ఆర్టిస్టులు హీరో హీరోయిన్లు అందరితో బాగా మాట్లాడుతారు. అందరు ఇట్లా ఇలా అందరు కూర్చుంటారు గ్రూప్ గా, బాలకృష్ణ దగ్గర అందరు గ్రూప్ గా కూర్చొని అందరితో మాట్లాడుతూ అందరు చాలా బాగా ఉంటారు. మేమందరిని అక్కడ అలా చూసుకొని అలాగే వీరిపోయి ఉంటాం, అంతే. మంచివారు చాలా. ఆయనకు నచ్చని పనులు ఎవరైనా చేస్తేనే కోపం అవుతాడు తప్ప, చాలా మంచి మనస్తత్వం. ఓకే, సో 84లో మీరు 12 ఇయర్స్ అన్నారు మీరు అప్పుడు ఎన్టీ రామారావు గారితో చేసిన తర్వాత. ఆ తర్వాత మళ్ళీ మీరు 1990లో చేశారు సినిమా. 90లో. సో ఈ 6 ఇయర్స్ ఏమైపోయారు? నేను అంతగా అప్పుడు నాలెడ్జ్ లేదు, పెద్దగా చదువుకోలేదు, చిన్న వయసు, అక్కడ ఎవరు చెప్పేవాళ్ళు లేరు ఇండస్ట్రీ కోసం, నాకు ఏది గాడ్ ఫాదర్ అనేది లేరు, ఎవరు నాకు తెలియదు, అలా అని చెప్పేసి నేను లైట్ తీసుకున్నా. తర్వాత మళ్ళా ఏజెంట్లు సినిమా తర్వాత మిమ్మల్ని పిలవలేదా మళ్ళీ? ఇక నేను చిన్నవాడిని, నాతో పని ఏముంది, వాళ్ళందరు పెద్ద మేధావీలు అప్పుడు. అప్పుడు గుండమ్మ, మళ్ళా చాలా మంది, మునీశ్వర రెడ్డి, తర్వాత నరసింహారెడ్డి, తర్వాత మిశాల్ రెడ్డి, తర్వాత గాంధీ, వేణు, శీను, జాఫర్, వీళ్ళందరూ మంచి ఏజెంట్లు, అందరూ 10 మంది కన్నం పెట్టిన వాళ్ళు. వాళ్ళ వల్లనే చాలా మంది బతికినరు. ఎంతో మంది బయటికి నుంచి గుంటూరు, చిత్తూరు, వరంగల్, శ్రీకాకుళం అందరూ వచ్చిన వాళ్ళకు కూడా వాళ్ళ లైఫ్ ఇచ్చిండ్రు, వాళ్ళ షూటింగ్లు చెప్పడం, వాళ్ళు బతకడము, ఇలా జీవనం సాగిపోయింది అప్పుడు. అప్పటి నుంచి నేను మళ్ళా 19 నుంచి ఇక మళ్ళీ తిరిగి చూడలే. ఈ రోజు వరకు నేను నటిస్తేనే ఉంది. ఓకే, సో ఇలా సినిమాలు చేస్తూ మీరు 93లో కదా బాడీ బిల్డింగ్ విన్ అయ్యారు, సో మళ్ళీ అటువైపు ఎందుకు వెళ్ళాలనిపించింది? అంటే ఈ స్పోర్ట్స్ నాకు చాలా ఇష్టం. అప్పుడు ఎట్లా అంటే, మా ఇంటికాడ ఒక డంగల్ అన్నట్టు ఉండే, డంగల్ అంటే కుస్తీ ఫైట్స్, మాకు తెలియదు, అందరు చెప్పుకుంటే విన్నాం. అప్పుడు రుక్కయ్య అని చెప్పేసి అక్కడ మా దగ్గర ఫేమస్, ఆయన చనిపోయిండు, ఆ తర్వాత అలా పిల్లలు ఇట్లా అందరు ఉన్నారు, మంచి పేరు తెచ్చుకున్నారు. అప్పుడు ఆయన పెట్టిన డంగలు, ఆ ఫైటింగ్ అవన్నీ కూడా మాకు మంచిగా ఆలోచన వచ్చేది, మనం కూడా ఇట్లా ఎక్సర్సైజ్ చేయాలి, మనం కూడా అలా చేయాలని ఉండేది మనసులో. అందరూ అనుకుంటుండే, చాలా మంది బాడీ బిల్డర్స్ బాడీ బిల్డర్స్ అంటుండే. అప్పటికే అర్నాల్డు మా బొల్లారంకి వచ్చిండు, అమెరికాకి నుంచి బొల్లారంకి వచ్చిండు, వచ్చి అక్కడ కాంపిటీషన్ లో పాల్గొన్నారు. ఇలాంటి పెద్ద పెద్ద మేధావుల కోసం వినేసరికి మాకు ఇంట్రెస్ట్ అనేది పుట్టింది, ఎక్సర్సైజ్ మీద ఇంట్రెస్ట్ పుట్టింది. ఆరోగ్యానికి కూడా మంచిది కదా, చేసుకుంటే తప్పేముంది అని చెప్పేసి అలా చిన్న చిన్న జిమ్లతో చేస్తూ 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 ఇండియన్ ఎక్సర్సైజే. తర్వాత మేము జిమ్ అనేది పోలే, కరెంట్ ఎక్సర్సైజ్లు మేము ఎప్పుడు చేయలే. అప్పుడు అంతా కష్టపడినయే, అన్ని డంబుల్స్ కానీ, డిప్స్ కానీ, బయటెక్స్ కానీ, ఇవన్నీ మేము కష్టపడిన ఎక్సర్సైజే. ఆ నుంచి మంచి బాడీ. సో అప్పట్లో డైట్ ఏం తీసుకునేవారు ఎక్సర్సైజ్ తో పాటు? అప్పుడు ఉడుములు, కుందేలు, అన్ని ఇంకలు అన్ని తినేవాళ్ళము అప్పుడు మొరటుగా. అప్పుడు మాకు ఎవరేం చెప్పలేదు, అన్ని మాంసారాలు, అన్ని ఫ్రూట్స్, రాత్రి శనగలు, పల్లీలు, అవన్నీ నానపెట్టి పొద్దున మొలకెత్తుంటే అవి తినేసి అవి అరిగే వరకు ఎక్సర్సైజ్ చేయడము. మళ్ళా కొబ్బరికాయ కుడకను మర్రి చెట్టు రంధ్రం తవ్వి మర్రి చెట్టులో పెట్టేసి, కొబ్బరికాయని కొబ్బరికాయని కుడక పెట్టేసి ఆ 4 మూలలు చెక్క కొట్టేసి అది 2 రోజులు అయినాక పోయి అది ఆ పాలంతా మర్రి చెట్టు పాలు కొబ్బరికాయ ఆ కుడక తాగిన తర్వాత అది మేము తినుకుంటూ ఎక్సర్సైజ్ చేసేవాళ్ళం. అంటే మర్రి చెట్టు పాలు, మర్రి చెట్టు పాలు కుడక పీర్చుకుంటే అది మేము తిని ఎక్సర్సైజ్ చేస్తే మాకు బలం అని చెప్పినారు పెద్దవాళ్ళు. అలా అని అలా చేసినాం. అది అన్ని ఈ ట్రిక్స్ అంతా ఎవరికి తెలియదు, అన్ని విచిత్రం అన్నమాట. మా లైఫే ఒక విచిత్రం. ఇప్పుడంతా జిమ్, ఎక్సర్సైజ్. తర్వాత మేము కోటిల బాడీ బిల్డింగ్ కాంపిటీషన్స్, 93లో పెళ్లి కాలేనది. అప్పుడు నేను 21 ఇయర్స్ నాది. అప్పుడు నేను ఫస్ట్ ప్రైజ్, ప్రథమ బహుమతి అనేసరికి అందరూ సైలెంట్ అయిపోయారు. నా ఫ్రెండ్ ఒక ఆయన వచ్చి సీను అని, మేమిద్దరమే వెళ్ళినాము. తర్వాత నాకు ఒక స్టీల్ బింద, ఒక సర్టిఫికెట్, ఒక చిన్న కటోరే ఇచ్చిండ్రు. మనీ ఏమివ్వలేదు, ఏమి మనీ ఇవ్వలేదు. అవి తీసుకొని 5 అవర్ బస్ ఎక్కి మా ఇంటికాడనే దిగాలి. ఆ బిందె ఇలా వెనక పెట్టుకుని కూర్చొని వచ్చినాం. అదే మా ఫస్ట్ ప్రైజ్, బిందె ఫస్ట్ ప్రైజ్. తర్వాత మ్యాగజైన్ లో నాది ఫోటో, బాడీ బిల్డింగ్ ఫోటో వచ్చింది. ఓకే.
మ్యాగజైన్ పేపర్లో వచ్చింది కొన్ని అంతే. అక్కడికని మానేసినాం. డాక్టర్ గారు ఏమన్నారంటే అప్పుడు 21 ఇంచే సామ్స్ నరాలన్నీ చెయ్యొద్దు బాబు, ఈట్ బాడీ ఏబీ బ్లడ్ గ్రూప్ అన్నారు, మీరు మానేసేయాలి అని చెప్పారు. అప్పటికే చెస్ట్ అనేది ఇట్లా నాకే వాళ్ళం ఇప్పటికి ఇలా అంటే ఆడుతుండే ఇట్లా జంపింగ్ చాలా అందరు ఆశ్చర్యపోతుండే మా ఫ్రెండ్స్ ఇట్లా అంతా. అలా సక్సెస్ అయిపోయినాక 94 మ్యారేజ్ అయింది. 94 మ్యారేజ్ అయినాక పాప పుట్టింది 95. శ్రీమతి గారి సపోర్ట్ ఎలా ఉంటుంది మీకు? ఎప్పుడు ఏమనలేదు, ఎలాగైనా నటిస్తున్నాడు డబ్బులు తెస్తుడు మేము తింటున్నాము ఉంటున్నాము ఇలాగే ఫీల్ అయ్యేది. తర్వాత పేరు మీనా, ఇక హౌస్ వైఫే. తర్వాత పెద్ద పాప పుట్టింది పూజ 95. పూజ పుట్టినప్పుడు ఆమె మంజు శ్రీరామ నాటక నికేతనలో మంజుల రామస్వామి దగ్గర భరతనాట్యం నేర్పించినాం. భరతనాట్యం నేర్పించిన త్యాగరాయ గాన సభ ఇందిర ప్రియదర్శన రవీంద్ర భారతిలో అయితే పెద్ద పాప భరతనాట్యం నేర్చుకుంది. రెండో పాప 96 పుట్టింది పూజిత. 96 పుట్టి పాటలు చిన్నప్పటి నుంచి ఆమె ఆడుతుండే చేస్తుండే వాళ్ళని చేస్తుండే అని చెప్పి మణిశర్మ బావ గారు సదాశివ శర్మ అని బన్స్లాల్పేటల బైబిల్ హౌస్లో ఆయనను అక్కడ స్టూడియో నాదాలయ స్టూడియో అని ఉంది అక్కడ మేము చేర్పించినాం పాపని. చేర్పించి సంగీతం కర్ణాటక ఓకలు నేర్పించిన వీణ. తర్వాత మూడో పాప పుట్టింది ఇక సుగంధ 97. 97లో పాప పుట్టేవారు సుగంధ పెట్టినాం పేరు. సుగంధ పెట్టి ఆమెను ఒకినవా మార్షల్ ఆర్ట్లో జాయిన్ చేసాం. స్పోర్ట్స్ ఓవరాన్ ఉండాలి, నేను అప్పుడు స్పోర్ట్స్ చేశాను కాబట్టి లాస్ట్ కూతురు స్పోర్ట్స్ చేస్తే బాగుంటుంది అనేసి ఒకినవా మార్షల్ ఆర్ట్ గ్రాండ్ మాస్టర్ కిషోర్ కుమార్ దగ్గర జాయిన్ చేసాం. బ్రౌన్ 4 బెల్ట్ వచ్చింది. ఆ పాప మొన్న రీసెంట్లీ పోలీస్కి రాసింది ఆర్ఫీఎఫ్ ఎగ్జామ్, ఒక 5-6 మార్కులో ఫెయిల్ అయిందని చెప్పి తెలిసింది. తర్వాత ఇక ఇప్పుడు చదువుకుంటుంది ఇంకా ఇంట్లో బీకామ్ కంప్యూటర్ వీళ్ళిద్దరు చేశారు. ఆ పాప టీవీఎస్ టెలివిజన్ వీడియో స్పెషల్ డిప్లొమా 3.5 ఇయర్ కోర్సు పాలిటెక్నిక్ చేసింది పెద్ద పాప. పెళ్ళి అయింది, వీళ్ళిద్దరు పాపలు పెళ్లి కాలేదు. హౌస్ వైఫ్ నేను అంతే. నైస్ నైస్. సో అలాగే లెజెండరీ యాక్టర్ నాగేశ్వరరావు గారితో నటించిన నాగేశ్వరరావు గారు కుటుంబ సపరివార సమేతంగా చేశాం. ఆ మూవీ ఛాన్స్ ఎలా వచ్చింది మీకు? ఇక మా ఏజెంట్లే చెప్పిండ్రు అంతా. ఏజెంట్లే చెప్పిండ్రు. సో ఈ ఏజెంట్లకి మీరు ఏమైనా డబ్బులు ఇచ్చారా? లేదు లేదు, ఏం లేదు. వాళ్ళు మేము మంచి యాక్టర్లు, వాళ్ళకి మనుషులు కావాలి, సైడ్ లో క్యారెక్టర్లు కావాలి, ఆడియన్స్ కావాలి, మళ్ళా అందరు పాసింగ్ షాట్స్ కావాలి అని ఇలా పిలిచేవాళ్ళు. మేము ఆ సినిమా మోజులాలో పోయి వాళ్ళకు సిలిండర్ అవుతున్నాము, వాళ్ళు మాకు చెప్తుండే. చాలా మందికి అన్నం పెట్టిన వాళ్ళు ఏజెంట్లు. అలా సకుటుంబ వారి సమేతంగా చేస్తున్నప్పుడు నాగేశ్వరరావు గారు పెద్ద మనిషి, అందులో వాళ్ళ నాన్న శ్రీకాంత్ హీరో, రవితేజ రెండో హీరో, వీళ్ళిద్దరు హీరోలు యశ్వ కృష్ణారెడ్డి డైరెక్షన్, నరసింహారెడ్డి మా అన్న ఏజెంట్. అలా మాకు అవకాశం వచ్చింది. అందులో పేషెంట్ నేను. హీరోయిన్ సుహాసిని 7 ఎకరాల్లో షూట్. హీరోయిన్ సుహాసిని గారు వెళ్ళినప్పుడు ఇలా కొన్ని డైలాగ్స్, అక్కడ ఆ డైలాగ్స్ అయిన తర్వాత నాగేశ్వరరావు గారి దగ్గర ఒక అభిమాని ఏం చేసిండు, ఇట్లా ఆడుకొని ఫోటో దిగుతా అని ఆ కెమెరా కింద ఒక ఆయన ఫోటో దిగుతున్నాడు, మీరు తీయండి తీయండి అని ఇట్లా ఆడుకుంటున్నాడు. ఆయన బాబు ఆపు, మీరు లేవ్ అండి, నువ్వు ఇక్కడ నటిస్తే లేవు, ఫోటో అడుగుతున్నావు, లీల పడాయన్నా దిగు, పక్క కూర్చోనన్నా దిగు, నువ్వేందా ఆడుకుంటున్నావు, మగ పిల్లగానిగా పుట్టి ఇదేంది అడకని తినే బుద్ధులు, అది మంచిది కాదని బెదిరించేవాడు. అప్పుడు నేను సైడ్లో ఇలా ఉండి ఆశ్చర్యపోయినా, ఇట్లాంటి మంచి మంచి గొప్ప విషయాలు మాటలు ఇది మామూలుగా అందరికీ రావు, అలాంటి మంచి బుద్ధులు నేర్పించిండు అప్పుడు ఆయన. ఆ నాగేశ్వరరావు గారు ఏమన్నారంటే, మీరు ఇట్లా అడక తినడు పద్ధతి కాదు, ఇలాంటిది మగపిల్లగానే వైపు పుట్టినావు, నువ్వు గొప్పగా బతకాలి, ఈ అడక తినడు లేని నీకు ఫోటో కావాలి, ఇది నటించడం యాక్టింగ్ అంటే అది ఓకే, నువ్వు నేను చేస్తున్నాం అన్నట్టు, కానీ నువ్వు ఫోటో అడిగితేనే ఇలా అడుకోవడం ఏంటి, నా పక్క కన్నా కూర్చో, నీలపడైనా దిగు అని చెప్పి సలహా ఇచ్చిండు. అవన్నీ చూసి స్టన్ అయిపోయినా. నేను అనుకున్నామా ఇంత గొప్ప నటులతోని మహానుభావులతోని మేము కనిపించేది అవకాశం దొరికింది, మేము ఇలా రియల్గా చూసి మేము ఆ రోజంతా మేము 2-3 రోజులంతా దగ్గరే ఉన్నాం, అట్లా అలవాటు అయిపోయింది. సో ఆ మూవీలో శ్రీకాంత్ గారు కదా హీరో? శ్రీకాంత్ గారు. ఓకే ఓకే. సో శ్రీకాంత్ గారికి అప్పుడు అప్కమింగ్ స్టార్టింగ్ స్టార్టింగ్ రవితేజ కానీ వాళ్ళ కానీ బాగా ఇష్టం. రవితేజ పేరు వచ్చింది సింధూరం సినిమా నుంచి. సో ఆ మూవీతో రవితేజ కానీ ఎవరు గుర్తుపట్టలేదేమో, మేబీ తర్వాత సింధూరం వరకు కూడా ఆయన కూడా చాలా స్ట్రగుల్ ఫేస్ చేశారు ఇండస్ట్రీలో. చాలా కష్టపడ్డారు వాళ్ళంతా ఆ స్థాయికి చేరుకోవడము,
తర్వాత మీరు రవితేజ గారితో మళ్ళీ చేశారా ఏదైనా మూవీ? పవర్ సినిమా చేశాను. పవర్ చేశారు. పవర్ సినిమా చేశాను. సో అప్పుడు ఆ టైంలో రవితేజ గారిని చూసిన తర్వాత మళ్ళీ పవర్ చూసిన తర్వాత మీకు ఏమనిపించింది? వాళ్ళు రోజు రోజుకి ఎదుగుతుంటే మాకు సంతోషించింది. ఎందుకంటే చాలా సంతోషించిన మేము ఎదుగుతలేము కానీ వీళ్ళు ఎలా ఎదుగుతారు అనేసి కుళ్ళు లేకుండా మేమైతే సంతోషించే వాళ్ళం. ఎందుకంటే అదృష్టం ఎన్ని క్యారెక్టర్లు చేసినా ఎంత మంచి బతికినా అవగించే అదృష్టం ఉండాలంటే అది నాకు లేదనుకొని నేను అలా సైలెంట్ అయిపోయినాం. అంతే వాళ్ళు మంచి మంచి స్టార్టింగ్ వాళ్ళు మంచి డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు హీరోలతో పెద్ద పెద్ద వాళ్ళతో టచ్ ఉండే. హాయ్, దిస్ ఇస్ నవదీప్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ. హాయ్ ఎవ్రీవన్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్స్. హాయ్ గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ.